మన ఇతకు వచ్చిందా నువ్వు ఆర్చిస్తు నర్సింగ్ లో ఇటుకే ఏం చెప్తే నేను చెప్పిన ప్రకారం నడిపించిందావా? వాళ్ళు ఏం మా మాట ఉండాలమ్మ, వాళ్ళ వాళ్ళు ఏందో తీసుకొని వాళ్ళ టైం కొద్ది వాళ్ళు నడుపుకోండి. నీ టైము ఇబ్బంది నడిచింటే ఏముంది రా, కానీ ఆశీస్సును కూడా పలకరించుకోవాలి. ఆయన సక్రమంగా వచ్చేది ఏంటంటే ఇప్పుడు రావాల్సింది కదండి అని ఎందుకు అనుకున్నారు? సైలెంట్ ఉన్నాడు. తొమ్మిది గంటలకు దీపాలు వెళ్ళి చెప్పిన లేదా, నాలుగు గంటలకి నలుగురు పలకరించుకొని ఇచ్చేసుకొని నడిచినప్పుడు కొడుకున్నాలా వాడు ఏమి చెప్పినాడో దాని ప్రకారం మీరు కట్టు కదలకూడదు. వాడు ఊపిరి తెప్పించి నా శిలలకి నడిపించాలి. కదిలేనారు నా కొడుకలు కత్తికి తీసుకుని ఊపిరి నరికేస్తాను. మీరు మీ కోగులు కావాల మీ స్థానంలో ఏం పెట్టినా కూడా నడిపించి ఆయన చేతనే నేను పూజ ఇప్పిస్తాను. పలకరించినా నడిపించినాడు మా తల్లిని నడిపించినాడా? అందరూ 101 రూపాయి 50 రూపాయి ముడుపు కట్టుకొని పెట్టుకున్నారు స్థానంలో, పెట్టుకున్నారులేదురా? నడిపించిన దాని ప్రకారము వాడు ఏమి చెప్పినాడో దాని ప్రకారము మీరు నడిపించలేదు. నేను మళ్ళీ తర్వాత నేను వస్తాను. ఎలాంటే ఇప్పుడు నేను తెలియజెప్పదామంటున్నాను నా శిశువుకు నేను నడిచిన, లేకపోతే 21 రోజు వరకు నడిచేదండి. నేనే తెలియజెప్తాను. అప్పుడు మీ 10 మంది ముందర పలకరించినాడు కదా, దాని ప్రకారము నడిపించిన ఆ పొద్దు నేను నడిపించి 3 గ్రామాల్లో నేను తెప్పిస్తాను. ఏముండేది నేను ఆయనతోనే ఎత్తిపిస్తానని పలకరించినా లేదా? ఎత్తిపించినాడా? చూడి ఈ పొద్దు నా చెల్లెలు ఉండే స్థానంలో ఎత్తి అవతల పార్టీ పార్థింగ్ లేదురా నా కొడుకు వల్ల చెప్పరా? పార్థింగ్ అవ్వలేదా? నిన్ను అవతల నడిపించమంటారు మీరా? ఇప్పుడు నేను ఉండాలి, నన్ను ఎత్తాడు పార్థింగ్ విన్నారా? కానీ నా శిశువు ఏం పలకరించా మళ్ళా నేనేం పలక
అదే నా శిశువు నేను నడిపి చెప్పి టయానికి చెప్పినా లేదా, కానీ అంతటికీ కలిసి పలకరించుకున్నావు, దీనికి నీ నీ మాట ఉండదా? ఉండదరా? ఫస్ట్లా నేను ఏమి చెప్పాను దేవా చిన్న చెప్పలే రైతు గంగం దేశం ఈ పొత్తు వాడు ఇన్ని మాటలు పలకరించిన రూపాయి నడిపించాలి కదా. వీరు కుదర మీద ఒకరు పడి ఎత్తుకొని కన్నాడుతుంది స్త్రీ నా కొడుకల నా పమ్ము వచ్చిందా కూడా వచ్చించే లెక్కల పట్టుకుందరా పక్కన పదకొండు కొట్టండి.